హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. దాదాపు 1 వీక్ అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ పెట్టి, అందుకే ఇంకా ఈరోజు అయితే అడుగుతున్నా అనమాట అందరూ ఎలా ఉన్నారు. నార్మల్గా నేను అలా అయితే అడగను, వీడియో అయితే స్టార్ట్ చేస్తాను కదా, కాకపోతే ఇంక ఈరోజు చాలా రోజులు అయింది కదా అని అడుగుతున్నాను. ఇంకా ఈరోజు అయితే వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ వీడియోలో మీకు క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, సగం పెట్టాను, ఇంకా సగము ఆ మరుసటి రోజు పెడతానని చెప్పాను. కాకపోతే ఆ మరుసటి రోజు నుంచి ఇంకా వీడియోస్ అయితే నేను స్టాప్ చేశాను అనమాట. ఇంకా ఈ రోజు నుంచి వీడియోస్ అయితే పెడతాను, డైలీ పెట్టడానికైతే ట్రై చేస్తాను, ఒకవేళ కుదరకపోతే డే బై డే అన్నా పెడతాను అనమాట. ఈరోజు క్లీనింగ్ వీడియో ఏంటి అంటే కింద ఉన్న సామాన్లు అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో పైన మాత్రం క్లీన్ చేశాను అని చెప్పాను కదా, పెద్ద పెద్దవి. ఈరోజు అయితే చిన్న చిన్నవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇవి చూడడానికి తక్కువే అనిపించినా ఎక్కువసేపు పడ్డాయి అనమాట కడగడం అయితే, ఎందుకంటే ఇవి ఒక దాంట్లో ఒకటి, ఇప్పుడు గ్లాసులు అనుకోండి ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేసింటాము, ఇంకా ప్లేట్స్ అనుకోండి ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేసింటాము, అలా అన్నీ అలా అలా సర్ది పెట్టేసింటాం కాబట్టి మనకు పెద్ద ఎక్కువగా కనిపించవు. కాకపోతే ఇంకా ఎక్కువసేపు పడతాయి కడగడానికైతే. ఇంతకుముందు నేను పెద్ద బోకులు కడగడానికి లైట్గా టైం తీసుకుంది అని చెప్పాను కదా, ఇంకా వీటికైతే ఎక్కువ టైమే తీసుకుంది. వీటిని కడిగి ఆరబెట్టి నీట్గా ఎత్తి పెట్టేసరికి నాకు ఆ రోజు బుధవారం రావాల్సింది ఈ వీడియో 1 వీక్ అయిపోయింది అనుకోండి, ఆ రోజు నాకు దాదాపు 3.5 అయిపోయిందనమాట. ఆ తర్వాత మసాలా డబ్బాలు అవి కడుక్కున్నాను, ఇంకా అందుకే ఆ రోజు వీడియో పెట్టలేకపోయాను. ఇంకా మరుసటి రోజు కూడా 2 డేస్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా శనివారం వచ్చేసి పండగ ఉంది, ఇంకా నిన్నంతా పండగ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనమాట. మళ్ళీ పండగ ముందు ఒక క్లీనింగ్ అయితే, పండగ తర్వాత ఒక క్లీనింగు, ఎందుకంటే పండగ రోజు మళ్ళీ మొత్తం పై ఉన్న వాతులన్నీ దింపేసింటాం కదా వంట చేయడానికి, అంటే ఎక్కువే చేస్తాము. ఈ పండగకి బంధువులు ఏం రారు, కానీ ఊర్లో ఉన్న మా వీధిలో మా ఈ పండగ లేని వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టడం అలా జరుగుతుందనమాట. ఇంకా ఎందుకంటే ఈ పండగ మెయిన్ మాకు ఇంపార్టెంట్, వెంకటేశ్వర స్వామి పండగ కాబట్టి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు స్వామి పండగ కాబట్టి, ఈ పండగకి ఆ స్వామి పేరున కొంతమందిని పిలిచి భోజనాలు అయితే పెడతామన్నమాట. మేమే కాదు, మా వీధిలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు, వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళి తినేసి వస్తాము. ఇంకా అందుకని చెప్పేసి భోజనాలు ఎక్కువ చేయాలి కాబట్టి పై ఉన్నవన్నీ దింపాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ మరుసటి రోజు నైట్లో అందరూ వచ్చి తినేసి వెళ్ళేసరికి టైం అయిపోతుంది, కడగలేము. ఇంకా మళ్ళీ నేను అన్నీ కడిగి బట్టలంతా ఉతికి ఆరబెట్టి ఎత్తి పెట్టేసరికి ఇంకా నాకు నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. 1 వీక్ నుంచి ఫుల్ పని కదా, అందుకే వీడియోస్ అయితే స్టాప్ చేసాను, పెట్టలేదు. ఇంకా ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ. సో ఈరోజు నేనైతే ఇలా సర్దుకున్నాను, అన్నీ కడిగేసి ఆర్గనైజ్ అయితే ఇవాళ చేస్తున్నాను అనమాట. నేనైతే వీడియో కోసం అనేం తీయలేదు, కానీ వీడియో కోసం అయితే ఇంకా నీట్గా సర్దేదాన్ని, ఎందుకు అంటే నీట్గా కనిపించాలి కాబట్టి. కాకపోతే వీడియో కోసం సర్దితే మళ్ళీ నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి కంఫర్టబుల్గా ఉండే విధంగా మనకి ఏది కావాలో డైలీ ఏవి యూజ్ చేస్తామో అవి కొంచెం ముందర పెట్టుకుని, ఇంకా వాడినవి కొంచెం వెనకాల లైన్లో అలా పెట్టుకోవడం, అలా సర్దుకున్నా అనమాట. ఎందుకంటే మనము మళ్ళీ వెతుకులాడుకుంటూ ఉండకూడదు కదా, మనకు అవసరమైనవి వెనకాల లైన్లో ఉన్నాయనుకోండి, ముందరున్నవన్నీ తీసేసి మళ్ళీ వెనకాల ఉన్నవి తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కువ ఎప్పుడు ఫెస్టివల్స్కి వాడేవి ఈ విధంగా పైన పెట్టుకున్నాము, ఇంకా కింద పెట్టిన వాటిల్లో కూడా డైలీ వాడేటివి కొంచెం ముందర, ఇంకా అప్పుడప్పుడు వాడేటివి కొంచెం వెనకల, అలా సర్దుకున్నాను అనమాట. అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. దాదాపు ఇలా కడగడం, ఎత్తిపెట్టడం, ఆర్గనైజ్ చేసుకోవడం ఇలా ఇప్పుడైతే జనరేషన్లో పెద్దగా ఉండదు, ఎందుకంటే అందరూ కూడా ఇండ్లో కబోర్డ్స్ ఆ సిస్టమ్ పెట్టుకుంటున్నారు కాబట్టి, అందులో పెట్టేస్తారు కాబట్టి డస్ట్ అలా ఏం పడదు. క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని జస్ట్ కడిగేసేలా వాడుకోవచ్చు. కాకపోతే మాకైతే ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. 6 మంత్స్కి ఒకసారి ఫెస్టివల్స్ కోసం ఇలా అయితే కడుగుతాం అనమాట అన్నీ. మిగిలినవి డైలీ వాడేటూ కడుగుతూ ఉంటాం అనుకోండి, కాకపోతే పెద్ద పెద్దవి చెప్తున్నాను. సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నచ్చిందా మీకైతే? మా ఇంట్లో, మా చిన్న ఇంట్లో మాకున్న కొన్ని సామాన్లని నేను ఈ విధంగా అయితే సర్దుకున్నాను. నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఎలా సర్దుకున్నానో కామెంట్ చేయండి, అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మీలో ఎంతమంది ఈ విధంగా ఇంకా కబోర్డ్ సిస్టమ్ అలా లేకుండా సర్దుకుంటున్నారో, కడుగుతున్నారో ఫెస్టివల్స్కి, అది కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇంకా బయటంతా రగ్గులంతా ఉతికి ఆరేసాను, బట్ ఎండ అయితే కాయలేదు. 2 డేస్ ఆరాయి ఈ రగ్గులన్నీ మాకు, రగ్గులు, కర్టన్స్, బెడ్షీట్స్ అవన్నీ ఉతుకుతాం కదా అవన్నీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.